VRAల ఆందోళనలకు మద్దతు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రామనపేటలో దీక్షకు కూర్చొని తన సంఘీభావం ప్రకటించారు. అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 18 రోజులుగా దీక్ష చేస్తున్న కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని VRAలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించిన వారికే తమ మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలో ప్రజల నుంచి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. తమ సమస్యలను గోడు వెళ్లబోసుకునేందుకు బండి సంజయ్ వద్దకు పరుగులు పెడుతున్నారు ప్రజలు. ఇక వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. రవాణా రెవెన్యూ శాఖ కార్యాలయాల ముందు బైఠాయించి తమ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కోరుతున్న పరిస్థితి. మహిళలు చిన్నపిల్లలతో కలిసి టెంట్లు వేసుకొని మరీ 18 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం పిలుపు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ఏం చేస్తుందో అనేది కూడా గ్యారంటీ లేకుండా పోయింది. ఇప్పటివరకు తమ సమస్యలపైన ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల వీఆర్ఏలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీఆర్ఏల ఆందోళన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సంఘీభావాన్ని తెలియజేశారు. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే బీజేపీ ప్రభుత్వంలో మీ సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానంటూ కూడా బండి సంజయ్ వారికి హామీ ఇచ్చారు. అసలు వారి వీఆర్ఏల డిమాండ్లు ఏంటి? వారు ఎన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు? బండి సంజయ్ నుంచి ఎలాంటి హామీ వచ్చింది అనుకున్నాను. చెప్పండి, మీరు ఎన్ని రోజులుగా మీరు ఇక్కడ టెంట్లో కూర్చున్నారు? ప్రభుత్వం ఏమైనా స్పందించింది? మేము ఇప్పటికీ 18 రోజు నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు 18 రోజు ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే మాతోటి ఎలాంటి మా నాయకులతోటి కానీ ఏ విధమైన చర్చలు అయితే జరపలేదు. మరి ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి మాలో కొంతమంది ఒకరిద్దరి మంత్రులను కలిసిరు. వారు ఈ రోజు ప్రస్తావన తీసుకువెళ్తాం కేబినెట్ కని తెలియజేయడం జరిగింది. వారు మా రాష్ట్ర నాయకులు ఇంకా ఇప్పటి వరకు అయితే ఎలాంటి సందేశం అయితే ఇవ్వలేదు. మేము ఈ కొనసాగిస్తున్న ఈ దీక్షలో ముఖ్యమైన మావి డిమాండ్లు అసలు డిమాండ్లే కావు. గౌరవ ముఖ్యమంత్రి గారు 9 సెప్టెంబర్ 2020 అసెంబ్లీలో ప్రకటించినటువంటి హామీలను నెరవేర్చాలని మేము కోరుతున్నాం వారిని. ఆ రోజు శివరాత్రి రోజున వీఆర్ఏలు అందరూ కూడా బడుగు బలహీన వర్గాల కులాల చెందిన వారే ఉన్నారు. వీరిలో ఎవరు కూడా ధనికులు లేరు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మేము గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ ఇస్తానని వారు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ పే స్కేల్ను మాకు వెంటనే అమలు చేసి మా యొక్క భవిష్యత్తును నాశనం కాకుండా మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మీరు ఎన్నేళ్ళుగా వీఆర్ఏ ఉద్యోగంలో ఉన్నారు, మీ డిమాండ్లను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా భారం పడుతుంది? కంపల్సరీ పడుతుంది సార్. మేము 12 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నేను ఈ సమస్యలను ఎమ్మటే పరిష్కరించకుండా మాత్రం చాలా ముందు విద్రుత చేస్తామని మేము అనుకుంటున్నాం. చిన్నపిల్లలతో కలిసి మహిళలు కూడా ఇక్కడికి వచ్చి ధర్నాల్లో కూర్చున్నారు. చిన్న పాపను తీసుకుని వచ్చారు, అమ్మ వర్షం పడేటట్లుంది. మీరు ఎందుకు ఈ విధమైన నిరసన చేస్తున్నారు? పే స్కేల్ జీవ కోసం చేస్తున్నామండి. నేను ఎక్కి 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ నుండి అదే 10,000 ఫస్ట్ 3,000 ఉండే, 3,000 నుండి 10,000 చేసారు. 10,000 తోటి మాకు చాలా చాలా జీతాలతోటి మేము బ్రతకలేకపోతున్నాం. ప్రమోషన్స్ లేవు, కనీసం లేడీస్కి ప్రసూతి సెలవులు కూడా లేకపోవడం విడ్డూరం అండి. రెగ్యులర్ రిక్రూట్మెంట్లో జాయిన్ అయ్యారా లేదంటే వారసత్వం వచ్చింది? రెగ్యులర్ రిక్రూట్మెంట్ అండి. నాది పీజీ అయిపోయిందండి. పీజీ చేసి కూడా మేము ఇదే చేయాల్సి వస్తున్నాం. నోటిఫికేషన్స్ ఏం లేవు. 3 ఇయర్స్ తర్వాత మాకు ప్రమోషన్స్ ఇస్తారన్నారు కాబట్టి, ఆశ పెడుతున్నారు కాబట్టి మేము అలాగే ఉన్నాము. 6,000 చేశారు, దాని తర్వాత 10,000 చేశారు. మీకు కంపల్సరీ ప్రమోషన్స్ ఇస్తామని చెప్పారు సార్. అదే భాగంగా చేస్తున్నాం. 8 ఇయర్స్ సర్వీస్ ఉంది కదా సార్, మాకు ఈ సర్వీస్ను పోగొట్టుకుని పక్కన వేరే జాబ్ చేసుకోలేం కాబట్టి మాకు ఇస్తారన్న అసెంబ్లీలో ఇచ్చిన హామీ పే స్కేల్ ఇస్తానని హామీ కూడా ఇచ్చారు కాబట్టి తను ఇస్తా అని ఆశ పెడుతుండు. ఆశ పెడుతూ గొంతమ్మ కోరికలు మేమైతే మేమేం కోరలేదు. తన ఇచ్చిన మాటని హామీనే మాకు నెరవేర్చమని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. అంతే సార్ ఇచ్చిన హామీని తన మాటని తను నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాం సార్. తను ఆశ పెడుతుండు మాకు ఇస్తా అని. ఇప్పుడు మమ్మల్ని ఏదో చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని అనడం కదా సార్. సాధించేంత వరకు మేము ఈ పోరాటాన్ని మేము సాధించదలుచుకున్నాం, కొనసాగిస్తాం, మేము సాధించుకుంటామని ఈ నిరాహార దీక్ష చేస్తున్నాం సార్. చెప్పండి, ఇప్పుడు బండి సంజయ్ వచ్చి కలిశారు కదా మీకు, ఆయన ఎలాంటి హామీ ఇచ్చారు? గత మా ప్రభుత్వం వస్తే మీ కోరికలన్నీ నెరవేరుస్తాము, తొందర ప్రమోషన్స్ అయినా కానీ పే స్కేల్ అలాంటివన్నీ నెరవేరుస్తామని అలా అన్నారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చెప్పండి, బండి సంజయ్ ఇచ్చిన హామీ మీద మీకు నమ్మకం ఉందా? వచ్చే బీజేపీ ప్రభుత్వానికి మీరే సహకరిస్తారా? తప్పకుండా సహకరిస్తాం సార్. మేమైతే ఇప్పుడు వారు కూడా మా తరఫున
పోరాటం చేయడానికి ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు కూడా హోంగార్డుల తరఫున ఎన్నో పోరాటాలు చేసిరు. వారికి కూడా ఇప్పుడు 35,000 జీతం అయింది. కాబట్టి బండి సంజయ్ గారు గారు కూడా మా తరఫున పోరాడి మా యొక్క పోరాటానికి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేశామని చెప్పారు. వారు ఒకవేళ విఆర్ఏలను పే స్కేల్ ఇవ్వకుండా వారి ఉద్యోగులు గుర్తించకపోతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు తప్పకుండా పే స్కేల్ ఇస్తానని వారు హామీ ఇచ్చారు. కాబట్టి తప్పకుండా మద్దతు తెలియజేస్తాం మేమందరం కూడా వారికి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తమకు ఇచ్చిన హామీ నెరవేర్చుకున్న నమ్మకం తమకు ఉందని, అయితే ఈలోపనే టీఆర్ఎస్ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలి, తాము 18 రోజులుగా నిరసన దీక్ష చేపడుతున్నాము, ప్రభుత్వం దిగివచ్చి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా తమ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే తమ విజయం సాధించే వరకు ఈ దీక్షలను కూర్చుంటామంటూ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో చిన్నారెడ్డి, టీవీ5 రామన్నగూడ.